हाई फ्रेंड्स वेलकम टू अवर चैनल दिस इज मधु इपड़ वीडियो तीय कॉलमेंटे मैं प्रीवियस आर्को अमोंग अने बेंगलूरु सीड्स तेप्पिंचि चर्चि इक्कड़ कल्टिवेट चेयडम जरिगिंदि कदा इप्पुडु मीरु चूसेदि आर्को अमोंग चर्चि इक्कड़ वेरैटी मन के वेरैटी मन 10 सेंट्लो मात्रमे पेट्टडं जरिगिंदि एला उंटदो ईरो एदो अंटुन्नारु कदा अन्नट्टु तेप्पिंचि ईरैते कल्टिवेट चेयडं जरिगिंदि आर्को अमोंग మన కల్టివేట్ చేయడం అంటే ఇది కల్టివేట్ చేయాల్సిన టైం అనేది నవంబర్ డిసెంబర్లో కాపుకొచ్చేటట్టు పెట్టుకుంటే సరిపోయేది. నేనేమో ఆగస్టులో పెట్టడం వలన మనకి సెప్టెంబర్ ఎండ్ ఇంకా ఆ టైంలో క్రాప్ రావాల్సింది. ఆగస్ట్ సెప్టెంబర్ ఓకే అక్టోబర్ స్టార్టింగ్లో అలా క్రాప్ రావాల్సింది మనకి వానలకి. అందుట్లో పూతల పురుగు అనేది మనకి ఆ టైంలో కల్టివేట్ చేస్తే మాత్రం కంట్రోల్ కాదు. మళ్ళీ నేను ఇది ఈ వెరైటీకి పోతాల పూర్ కంట్రోల్ అవుతాయి ఐఏహెచ్ఆర్ సైంటిస్ట్ లా కూడా కాంటాక్ట్ అయ్యాను. అయినా సరే నాకైతే ఎవరు సరైన సమాధానం అయితే ఇవ్వలేదు. అంటే దీని పూతల పురుగు చచ్చి ఫ్లవర్ డ్రాపింగ్ లేకుండా కాయ కట్టడానికైతే రెయినీ సీజన్లో అయితే అంత అనుకూలం కాదు. ఏంటంటే మనకు సరైన సహకారం కూడా అందలా. అంటే హార్టికల్చర్ ఆఫీస్ నుంచి అయినా సరే చాలామందిని కాంటాక్ట్ అయితే ఐఏహెచ్ఆర్ సైంటిస్ట్ని అయినా సరే మనకి యూజ్ అయితే లేదు. ఇక నేను దాని తర్వాత ఏంటంటే ఎలా ఇది 2-3 మంత్స్ దాకా చూశాను అలా ఫ్లవర్ అయితే నిలవట్లేదు. ఇక నాకు విరక్తి వచ్చి ఇదంతా కటింగ్ అయితే చాలా వరకు అయితే నేనైతే మొత్తం కటింగ్ అయితే చేయించేసాం. ఏదంటే మొక్కని చెట్టుకుడు మొత్తం కటింగ్ అయితే చేయించేసాను. అట్లా కటింగ్ అయితే చేయించడం వలన ఏమైందంటే మొక్క అయితే కొన్ని చాలా వరకు కొన్ని చచ్చిపోయినాయి. అక్కడక్కడ బతుకుండా మొక్కలు చిగిరేసి మళ్ళీ ఇప్పుడైతే కాస్తున్నవి. అంటే ఇది మనకి ఆల్మోస్ట్ అది కట్ చేసే 1 మంత్ పైన అయిపోయింది. మనం ఏం చేయాలంటే ఇది కటింగ్కి నవంబర్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ వచ్చేటట్టు పెట్టుకుంటే మనకి పూతల పురుగు అయినా కంట్రోల్ అవుద్ది. ఎన్ని పూతల పురుగుకి దీనికి చాలా కట్ చేసిన అయినా సరే నిలవలేదు. ఏంటంటే పెట్టిన దానికి సక్సెస్ అయితే అంతకైతే కాలేదు. కానీ కాయ అయితే కాపించగలిగాము. ఏంటంటే దీన్ని కల్టివేషన్ చేయాల్సిన టైం అయితే బ్లాక్ సాయిల్, మాదైతే బ్లాక్ సాయిల్ కల్టివేట్ చేయాలనుకుంటే మాత్రం మనం కల్టివేట్ చేసే టైం అనేది సెట్ చేసుకోవాలి. నవంబర్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ వచ్చేటట్టు పెట్టుకుంటే మనకి అప్పుడు కొంచెం అయితే పూతల పురుగు కంట్రోల్ అవుద్ది. నేను ఎప్పుడో ఆగస్టులో పెట్టడం వల్ల నాకైతే పూతల పురుగు అయితే కంట్రోల్ కాలేదు. ఇవి కాయ అయితే నాకు 25-30 కేజీలు అయితే తెగింది. అది బాగానే ఇప్పటికైనా చెట్లే మొత్తం ఉంటే బాగానే ఉండేది. నేను చెట్లన్నీ మొత్తం కట్ చేసేసా కదా, ఇదంతా చిగురు వచ్చింది. చాలా వరకు చిగురు కూడా రాలేదు. అట్లా కొన్ని చనిపోయి ఓన్లీ 15-20% మొక్కలు మాత్రమే బతుకున్నవి. వాటి నుంచి 25-30 కేజీలు తెగినాయి. అదే మొక్కల్ని కట్ చేయకపోతే ఈ 10 సెంట్కైనా సరే నాకు ప్రతి కోతకి 60-70 కేజీలు దాకా కటింగ్ అయితే వచ్చేది. రేట్ అయితే బాగానే ఉంది. ఇది ఆర్కో అమాంగ్ కాయ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. గింజ అయితే తొందరగా కట్టట్లేదు. గింజ మొదటం అయితే లేటుగా ఉంది. ఆర్కో అమాంగ్ అనేది గింజ మొదటం అయితే అంత బాగా అంత అనుకూలంగా లేదు. ఇదైతే ఎన్ఆర్ఐ సీడ్స్ వల్ల గణేష్ వెరైటీ. అవి కొన్ని జర్మినేషన్ తక్కువ వచ్చినాయి అని వాటిలో మళ్ళీ ఎన్ఆర్ఐ గణేష్ అని పెడితే ఎన్ఆర్ఐ గణేష్ సీడ్ అయితే బాగానే ఉంది. కాయలు కూడా బాగానే ఉండేవి. ఏంటంటే మనకి ఫ్లవరింగ్ నిలవడానికి సపోర్ట్ అయితే లేదు. మళ్ళీ ఇంకోటి కాయలు కటింగ్ చేయాలంటే చాలా కష్టం. మనం అనుకున్నంత ఈజీ కాదు. ఏంటంటే లేబర్ అవైలబిలిటీ ఉంటేనే పెట్టుకోవాలి. ఈ దోస బీరా ఇవి అయితే కటింగ్ ఈజీగా అయిపోతాయి. కానీ ఇది కట్ చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యాపారం చిక్కుడికి. అది లేబర్ కాస్ట్ ఎక్కువ ఉన్న ఏరియాలు అయితే ఇట్లా చిక్కుళ్ళు సాగు చేయడం అంత మంచిది కాదు. ఇది కల్టివేట్ చేయించుకొని మనకి ఏ వెరైటీ చిక్కుళ్ళో మంచి వెరైటీ సేమ్ కనుపు చిక్కుళ్ళు లాగుండి ఫ్లవర్ డ్రాపింగ్ వాటికి మళ్ళీ మంచి మనకి కొంచెం సపోర్ట్ ఉండి చూసుకోవాలి. బ్యాక్గ్రౌండ్లో కెమికల్ అయితే ఎక్కువ వాడాల్సి ఉంటుంది. మనకి నవంబర్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ క్రాప్ వచ్చేటప్పుడు చూసుకొని పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. వేరే టైంలో పెడితే మాత్రం మనకి ఫ్లవర్ అయితే నిలవట్లేదు. అది ఫ్రెండ్స్ నాది నిలిచేది. నేను మొక్కలన్నీ కట్ చేసేసి ఏదో చిగుళ్ళు వచ్చినా అక్కడక్కడ మాత్రమే కాస్తున్నాయి. అట్లా నేను అట్ట కట్ చేయకుండా ఉంటే బాగుండేది. అయినా ఆర్కోమంగ్ అనే వెరైటీలో గింజ శాతం అనేది చాలా తక్కువ ఉంది. గింజ రావడం చాలా లేట్ అవుతుంది. ఈసారి కల్టివేట్ చేసినప్పుడు నవంబర్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్
కటింగ్ వచ్చి మనకి నవంబర్ సెట్ అట్లా వచ్చి పెట్టుకుంటే మాత్రం బాగుంటుంది. ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ కటింగ్ వచ్చి వెరైటీ కూడా మంచి వెరైటీ చూసుకొని పెట్టుకోవాలి, సేమ్ కనుమ చిక్కుడులాగా ఉండేది. ఎందుకంటే మనకి జనవరిలో జనవరి సంక్రాంతి తర్వాత అనేది కనుమ చిక్కుళ్ళు అనేవి ఒరిజినల్ నాటు చిక్కుడు అనేది వస్తాయి. అంతకు ముందలే రేట్ ఉంటుంది ఏ చిక్కుళ్ళు అయినా సరే. అంతకుముందు నవంబర్ నుంచి డిసెంబర్ ఈ రెండు నెలల కాపు తీసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది, వేరే టైం కాకుండా. అది ఫ్రెండ్స్ ఈ సీడ్ వెరైటీ అయితే అంత అనుకూలం కాదు, సీ గింజ శాతం తక్కువగా ఉంది ఆర్కోమంగ్లో. ఎన్ఆర్ఏ గణేష్లో బాగానే ఉంది కానీ అది పెన్సిల్ చిక్కుడు వెళ్ళేసి వచ్చింది ఇట్లా. అది ఫ్రెండ్స్ కల్టివేట్ చేయవచ్చు కానీ మనం నవంబర్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ కటింగ్ వచ్చేటట్టు చూసుకొని మంచి కంచుకులు లేకుండా వెరైటీగా సెలెక్ట్ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.